ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కలిసి ఇవాల నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారే సయాన హామీ ఇచ్చినటువంటి విషయాలలో ప్రధానంగా పిఆర్సీకి సంబంధించి ఆ పిఆర్సీని నివేదికనే కొనసాగిస్తూ రావడం చివరికి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఉద్యమాల ఫలితంగా మొన్న డిసెంబర్ 31వ తేదీ వరకు సమర్పించిన సుమారుగా ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న క్రమంలో కూడా చూసిన నివేదిక ఇచ్చిన తర్వాత బహిర్గతం చేయకుండా ఉన్నటువంటిది ఇదే మొట్టమొదటిసారి. కనుక పిఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని ఒక డిమాండ్ రావడం అనేది బంగారు తెలంగాణలో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామంగా మనం చూడొచ్చు. రెండోది తను ఇచ్చినటువంటి హామీల మేరకు ఇప్పటికీ లేదు. ప్రెస్లలో పత్రికలలో లేదా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పటికే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఎన్నో దఫాలుగా పిఆర్సీలు వచ్చినాయి, జీతాలు పెరిగినట్టుగా కనబడుతున్నాయి. కానీ వాస్తవిక స్థితి అది కాదు. రెండో విషయం ఇవాళ ప్రధానమైనటువంటి రాష్ట్ర నాయకులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందిరా పార్క్ దగ్గర నిరసన క్రమంలో భాగంగా నిరాహార దీక్షకు పర్మిషన్ అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి వాళ్లను ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నటువంటి వాళ్లను ఇవాళ కూర్చొనివ్వకుండా అరెస్ట్ చేయడం అనేది ఇంకొక రకంగా దురదృష్టకరమైనటువంటి విషయం. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అన్ని రకాల డిమాండ్లను పిఆర్సీ సిపిఎస్ డిఏలు బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి ప్రక్రియలు పెట్టి పాలనా యంత్రాంగాన్ని సజావుగా జరిగే విధంగా చూడాల్సినటువంటి పరిస్థితి. కనుక ఇదే విధంగా కొనసాగితే ఇప్పుడు ఓన్లీ నిరసనలుగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో నిరాహార దీక్షలో ఒకరోజు కార్యక్రమాల్లో ఉన్నటువంటి భాగంగా కాకుండా రేపు సీరియస్గా ఉద్యమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షల మేర ప్రభుత్వం కొనసాగాలి. అది ప్రభుత్వం ఫ్రెండ్లీగా అనే పేరు మీద చెప్పుకున్నప్పటికీ వ్యవహరించడంలో ఫ్రెండ్లీగా వ్యవహరించలేదు. కనుక ఫ్రెండ్లీగా గవర్నమెంట్ గాని ప్రకటించినటువంటి ప్రభుత్వం